స్వరము క్రీస్తు రాకడ కొరకై నేను సిద్ధపరచు స్వరము క్రీస్తే సురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సీతపడుమా క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకు ప్రవణేశు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియస్తా ఉన్నాను ఈ సమయంలో దైవజన్యులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమాన అందిస్తారు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి దయగలిస నీ కనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశ్వాదకరంగా జరిగించండి మీ అవసరం మీరు బలపరిచి వాడుకోండి అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి నేను నామానికి మహిమ తెచ్చుకున్నామని ఏ స్నామను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వరము స్వరము మన ప్రభువును రక్షకుడునైన ఎస్ఐ పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అవునారా ప్రియలారా మరోసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరం చాలా ఆనందంగా ఉన్నది మీరు ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశ ఎదురుచూస్తూ ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఆత్మ సంబంధమైన మేలు పొందుతున్నారని నేను నమ్మి ప్రమస్థుతిస్తున్నాను ఈ పరిచర్య కొరకు దయచేసి భారంతో ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాల ద్వారా కొందరైనా సరే దేవుని రాకడ కొరకు సిద్ధపడాలనే భారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాలు ఆశించిన మేరలో తన దేవుడు తన కార్యాన్ని జరిగించినట్లు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రభు రాకడ కొరకే సిద్ధపరచబడాలని నా ప్రార్థన నా ఆకాంక్ష మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియలేరా మీరు కూడా ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి ఇతరులకు పరిచయం చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను మంచిది కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం క్రీస్తునందు ప్రిలేరా మన ధ్యాన భాగంగా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం ఇదిగో త్వరగా ఉచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది దేవుడి ఈ వాక్య వాక్యభాగాన్ని మనం ఇనికిలో దీవించనుగాక క్రీస్తునందు ప్రియలేర మనము రక్షణ అనే అంశంలో భాగంగా క్రీస్తు యొక్క రాకడను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం యస్సు క్రీస్తు ప్రభు వారు త్వరలో రాబోతు ఉన్నారు ఆయన వస్తున్నాను అని చెప్పి రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పినా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారో గత పర్యాయం మనం చూసాం ఒకటి ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు అందు కొరకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఎవడు నశించాలని ఆయన యొక్క ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి ఆయనతో ఉండాలి ఆ భయంకర నరకం తప్పించుకోవాలి అనేది దేవుని యొక్క గొప్ప ఆశ రెండవది రక్షించబడిన మనము దేవుని పని చేయటం కొరకై దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు తన పని చేయించుకోవడానికి ఆయన మనల్ని బురళరా ఎన్నుకున్నాడు ఆయన పని మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి రక్షించబడలేదా నీవు రక్షించబడాలి దేవుని పక్షముగా నువ్వు చేర్చబడాలి దేవునితో నువ్వు సంబంధం కలిగిన వ్యక్తిగా నీ జీవితం కొనసాగించబడాలి రక్షించబడ్డావా చాలా సంతోషం రక్షించబడిన నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని క్రీస్తుతో సంబంధం కలిగిన జీవితంగా అనేకులకు ఆశ్రదకరమైన వ్యక్తిగా జీవించాలి అందు కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనే సంగతిని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం మంచిది యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు ఆయన ఆలస్యం చేయటంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అని మనము ఏదో పరిశీలన చేసి పరిశోధన చేసి ఏదో తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు బిల్లరా వస్తానని చెప్పిన ఏసు రాకమానడు రాక మానడు ఎందుకు అని అంటే గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి ఏ గురుతులైతే ప్రభువారే స్పష్టంగా చెప్పారో ఆ గురుతులన్నీ నెరవేర్చబడుతున్నాయి నెరవేర్చబడుతున్న ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉంటుండగా మన పని ఆయన వస్తాడు ఇంకా రాడా వస్తాడా రాడా ఈ విధమైన ఆలోచనలు మనం చేయాల్సిన అవసరం మనకు లేదు ప్రిలేరా అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేను మీకు జ్ఞాపం చేస్తాను అసలు ఆయన వస్తానని చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడొస్తాడని దాంతో మనకేం పని వస్తానని చెప్పింది ఆయన వచ్చేది ఆయన తన కార్యాన్ని జరిగించుకునేది ఆయన మీద బాధ్యత ఉన్నది కాబట్టి దాని గురించి ఆలోచన చేసిన అవసరత మనకేమున్నది ఈ సంగతిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీకు అర్థం అవడం కొరకు ఒక సంఘటన నేను మీతో మాట్లాడతాను ఒక మంచి ధనవంతుడు తను ఒక మంచి తోటను వేసుకున్నాడు దాంట్లో రకరకాల పూల మొక్కలు రకరకాల కాయగూరలు ఇవన్నీ వేయమని చెప్పి ఒక తోట మాలి అయిన అటువంటి వ్యక్తికి ఆ పని అప్పగించి వేరే దేశం వెళ్ళిపోయాడు నేను వచ్చేసరికే ఈ తోట అంతా మంచిగా ఉండాలి అని చెప్పాడు అయితే పెరిలేరా అక్కడ జరిగింది ఏంటంటే ఒకవేళ వారానికి వస్తాడేమో అనుకున్నాడు లేకపోతే నెలకు వస్తాడేమో అనుకున్నాడు రావట్లేదు సంవత్సరం దాటిపోయింది రెండు సంవత్సరం మూడు సంవత్సరం అట్లా సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి దాటిపోతూ ఉన్నాయి ఆ పరిస్థితుల్లో అనుకొనని రీతిగా ఒక ఇంచుమించు పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చాడండి ఆ ధనవంతుడు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకు ఆశ్చర్యపోయాడు అని అంటే అది నేను రేపు వస్తున్నాను లేకపోతే రేపు వారంలో వస్తున్నాను లేకపోతే ఒక వచ్చే నెలలో వస్తున్నాను జాగ్రత్త ఎప్పుడు వస్తానో తెలీదు రెడీగా ఉండు అని చెబితే ఏ రీతిగా సిద్ధంగా ఉంటారో అంత చక్కగా సిద్ధపడి ఉన్నట్లుగా వాతావరణం కనపడింది ఈ యజమాని చాలా ఆశ్చర్యపోయాడు ఇది ఎలా సాధ్యం ఆ తోటమాలిని పిలిచి అడిగాడు ఇది ఈరోజే శుభ్రం చేసినట్లుగా ఉంది ఈ తోట అంతా కూడా ఇది ఎలాగా అని అంటే ఆ తోటమాలి అనబడిన వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా అండి అయ్యా మీరు వెళ్తూ వెళ్తూ నాకు ఒక మాట చెప్పారు నేను మరలా వస్తాను అని నేను మరలా వచ్చేసరికి తోట అంత మంచిగా ఉండాలి అని చెప్పారు వారం చూశాను నెల చూశాను మీరు రావట్లేదు సంవత్సరాలు కూడా అయిపోతా ఉన్నాయి మీరు రారులే అనే మనసుకి నేను ఏ కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు నేను ఏం ఆలోచన చేశానంటే నా యజమాని రేపే వస్తున్నాడు అన్నట్లుగా నేను ప్రతిరోజు కూడా ఈ తోట పని విషయంలో శ్రద్ధగా ఉన్నాను అని చెప్పాడేట ఎంత అద్భుతమైన విషయం రేపే మా యజమాని రాబోతున్నాడు అన్నట్లుగా ఎప్పటికప్పుడు నేను దీన్ని పనిచేస్తు ఉన్నాను కాబట్టి ఈ తోట ఇలా ఉన్నదయ్య గారు అని చెబితే ఆ యజమాని చాలా సంతోషపడ్డాడు ఇది మనకేం తెలియజేస్తుంది ఆయన ఎప్పుడొస్తాడు కాదు ముఖ్యం క్రీస్తు ప్రభు వారు వచ్చేది వచ్చేదే ఆయన ఇప్పుడు తండ్రి కుడు పార్షోన్ కూర్చొని నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఆత్మరూపిగా ప్రభు అని ఏసుక్రీస్తు వారు పునరుద్ధానుడయి తండ్రి దగ్గర కూర్చొని ఉన్నారు కదా అయితే ఆయన వచ్చేది వచ్చేదే అనుమానం లేదు అయితే మన పని ఏంటంటే ప్రియారా ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడొస్తాడు అని పరిశోధన చేయటం కాదు తప్పేమీ కాదు కానీ దానికంటే విలువైన విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ఉండటం అనేది మన బాధ్యత అయ్యున్నది ఇదిగో ఆయన ఈరోజే రాబోతున్నాడు ఆయన మరికొద్దిసేపట్లో రాబోతున్నాడు అన్నట్లుగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా జీవించటమే ఆ ఆలోచనే ఆ తోటమాలిని పిల్లల ఘనుడైన వ్యక్తిగా మార్చింది ఆ తోట అంతా కూడా శ్రేష్టమైన రీతిలో సిద్ధపరచడానికి కారణమైంది సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ఆ వ్యక్తి ధైర్యంగా యజమానిని ఎదుర్కోగలిగిన వ్యక్తిగా మనం గమనించాం కాబట్టి ప్రిలారా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు మనల్ని ఆయన ఆ యజమాని ఆ తోటమాలికి ఆ తోటంతో అప్పగించినట్లుగా మన జీవితాన్ని మనకు అప్పగించాడు మన మీద కొన్ని బాధ్యతలు పెట్టాడు ఈ బాధ్యతలు నెరవేరుస్తూ ఈ జీవితాన్ని ప్రభువు రాకడ కొరకే సిద్ధపరచుకొని ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్ క్రీస్తు ప్రభువారు ఇక్కడ అంటున్నారు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి శ్రద్ధగా వినండి ఎస్ క్రీస్తు ప్రభువారు రాబోతున్న దినాల్లో మనం ఉంటున్నాం ఆయన వస్తాడో తెలియదు మనకి అయితే ఆయన ఎందుకు రాబోతున్నాడు ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడు ఏంటి ఆయన రాకడలో ఉన్న విషయాలు అని అంటే పిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు రాకడం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఆయన మధ్యాకాశానికి వస్తారు మొదటిగా రెండవది భూమి మీదకి వస్తారు దీనిని ఇలా చెప్పచ్చు ఒకటి రహస్య రాకడా రెండవది బహిరంగ రాకడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ప్రలోకం నుండి మధ్యాకాశానికి వచ్చి బోర వదినప్పుడు ఆ బోర శబ్దం విన్న పరిశుద్ధులు ఒకవేళ చనిపోయి ఉంటే మొదటిగా వారు సమాధులోంచి లేచి ఆకాశమండమునకు మేఘాల మీద కొనుక్కోబడతారు అదే సమయంలో భూమి మీద బ్రతికి ఉన్న స్థితిలోనే ఉన్నవారు ఆ స్వరము విని మార్పు చెంది ఆయన ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళ్ళిపోతారు ఆకాశ మండలంలో మధ్యాకాశంలో ప్రిలేర యస్సు ప్రభువారితో మనకు గొప్ప విందు జరగబోతా ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక వింటున్నారు కదా యస్సుక్రీస్తు ప్రభు వారు ఎందుకు రాబోతున్నారు అని అంటే ప్రిలేర మనలను ఆయన ఈ భూమి మీద నుంచి వేరు చేయబోతున్నాడు ఆయనతో ఆ గొప్ప పెండ్లి విందులో ఏడు సంవత్సరాల పాలు పాలుపుంపులు పొందటానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని వెళ్ళారా జాగ్రత్తగా వినండి ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు ఎంత గొప్ప విషయం ఎస్ క్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి అనగా పిల్లారా ఈ భూమి మీదకి రాబోయే ఆ రాకడకు సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకుంటే ఆయన మొదటిగా మధ్యాకాశానికి వస్తారు ఆ వాక్యాన్ని చదువుదాన్ని మీదడికి తీసుకురావాలని ఆశపడుతున్నాను చూడండి అపశ్రం పౌలు గారు తెసలోని కైలుకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చినాన్ని నేను మీద తీసుకొస్తాను ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు ఎంత అద్భుతమైన విషయం ప్రియుల మృతులు అక్షయులుగా లేపబడే రోజు రోజు ఒకరోజు ఉన్నది ప్రియమైన సోదరి సోదరుడు ఇక్కడ ఒక మాటను మీతో మాట్లాడాలి అదేంటంటే నీ కుటుంబీకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారన్న బాధలు నువ్వు ఉన్నా వ్యక్తిగా ఉన్నావా సోదరి ఒకవేళ నీ భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టిన స్థితిలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా సహోదరుడా నీ భార్య నిన్ను విడిచిపెట్టిన పరిస్థితులు కొంతమంది తల్లిదండ్రులు పోగొట్టుకొని లేకపోతే కొంతమంది పిల్లలను పోగొట్టుకొని వారు రక్షించబడిన వారా గొప్ప విషయం ఏంటంటే వారిని ఒక రోజును మనం చూడబోతున్నాం దేవునికి స్తోత్ర మృతులైన వారు అక్షయులుగా లేపబడే రోజు ఒక రోజు ఉన్నది మనం ఇక్కడ చదువుతున్నాం క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము అని చెప్పి ఇక్కడ మాట్లాడబడుతున్న మాటలు మనం చదువుతున్నాం కాబట్టి ప్రియుల ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనమందరము కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి ఇక్కడ చెప్పబడుతుంది ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము ఎంత చక్కని మాట మేఘాల మీద కొనుకోబడతాం నాకు ఈ మాట ఎంత ఇష్టమో ఎంత సంతోషకరంగా ఉండదో దీన్ని నేను చాలా ప్రజలు ఊహించుకుంటూ ఉంటుంటాను ఈ సమయంలోనే ప్రభు గనక వచ్చేస్తే ఆకాశ మండలం ఆయన వచ్చేసేస్తే లేరా ఆయన పూర్వ శబ్దం విని మనందరము కూడా ఎత్తబడుతూ ఉంటాం ఎలాగడా మేఘాలు వస్తాయి మనల్ని తీసుకొని వెళ్తాయి ఎంత ధాన్యత ప్రియమైన తమ్ముడు చెల్లి అక్క అన్న తల్లి తండ్రి మీరు రక్షించబడ్డారా బాధల్లో శ్రమల్లో ఉన్నారా ఆయన రాక్కడ కనుక వస్తే మేఘాల మీద మనం కొనుపోబడతాం మేఘాలు మనల్ని తీసుకొని వెళ్తాయి ఆహా ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యం ఆ ధన్యకరమైన స్థితిని చూడాలని సృష్టి సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది అని రోమిలకు రాబిన పత్రికలో పౌలు గారు చెప్తారు ఆ మాట కూడా చదువుదాం చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము మీద ఉంచి ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను మన ఎడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుచున్నాము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చుచుచు కనిపెట్టుచున్నది ఎలా అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదున నిరీక్షణ గలదాయి స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుచు రసవేదన పరుచుందన్నదిని ఏరుగుదు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము దేవుని బిడ్డారా ఇక్కడ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరుచుచు కనిపెట్టుచున్నది అనే మాట చదువుతున్నాం అర్థమైందా మీకు మనం అందరము కూడా ఆ మేఘముల మీద కొనుపబడి ప్రభుత్వం ఉండబోయి ఆ శ్రేష్టమైన స్థితిని చూచి ఆనందించాలండి సర్వ సృష్టి కూడా మిగుల ఆశతో తేరి చూచుచు ఎదురు చూచుచు కనిపెట్టుచున్నది అనే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ప్రిలేరా మనం ఇక్కడ చదువుతున్నాం ఆహా ఎంత గొప్ప విషయం సృష్టి తనివి తీరా శ్రేష్టమైన స్థితిని చూడాలని ఎదురు చూస్తున్నది ఎందుకో తెలుసా వేల సంవత్సరాల క్రితం సృజించబడింది సృష్టి ఎందుకొరకు సృష్టించబడింది అని అంటే దేని కొరకు సృష్టించబడిందో దానిని చూడాలని ఎదురు చూస్తూ ఉంది ఏంటి మనందరము కూడా ప్రభుత్వం ఉండాలని సర్వ మానవాళి ప్రభుతో ఉండాలి సర్వ మానవాళి ప్రభుని ఎదుర్కోవాలి సర్వమానవాళి ప్రభు రాజ్యంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడే ఆ శ్రేష్టమైన సమయం కొరకు సర్వసృష్టి ఎదురు చూస్తున్నది కానీ యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన గురిడితనం చేత చాలామంది ఈ సంగతుల గురించి ఆలోచన చేయట్లేదు ఈ సంగతుల గురించి ఆలోచన చేయడానికి ఇష్టపడట్లేదు కనీసం వినడానికి ఇష్టపడట్లేదు ఎంత దారుణమైన విషయం ప్రియమైన సోదరి సోదరుడా నీ వెవరు అయినా సరే దయచేసి ఈ మాట శ్రద్ధగా వినాలి ఏమిటి నీ యొక్క ప్రత్యక్షత అనగా నువ్వు ప్రభుతో కలుసుకునే ఆ శ్రేష్టమైన సన్నివేశాన్ని చూడాలని సృష్టి ఎంతో ఎదురు ఎదురుచూస్తుంది నీ కొరకు ప్రభువారు ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు కాబట్టి ప్రియలేరా నీ వెవరు అయినా సరే ప్రభు రాకడ కొరకు ఆశతో ఎదురుచూచుచు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది ఈ ధన్యత ఈ గొప్ప భాగ్యం ఎవరికండి అని అంటే కేవలము రక్షించబడిన వారికి మాత్రమే కేవలం యేసు క్రీస్తు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించి ఆయన పిల్లలుగా జీవించిన వారికి మాత్రమే అనే సంగతిని గుర్తించి ప్రేమైన సోదరి సోదరులారా ఖచ్చితంగా నీ జీవితాన్ని ప్రభు కొరకు అప్పగించుకోవాలని ప్రేమతో ఆలోచిస్తున్నాను చాలామంది పురుషులు చాలామంది యవనస్తులు అయ్యో యేసు క్రీస్తు ప్రభు వారికి దూరంగా ఉంటున్నారు తమ్ముడు చెల్లి అక్క అన్న జాగ్రత్తగా వినండి అయినా సరే స్త్రీవైనా పురుషుడువైనా నువ్వు యవనస్తుడు అయినా రక్షణ పొందన జీవితం ప్రమాదకరమైన జీవితం రక్షణ పొందన జీవితం ఘోరమైన జీవితం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే జీవితం అది కాబట్టి రక్షణ పొందన నీవు నిర్లక్ష్యం చేయక రక్షణ పొందాలి రక్షణ పొంది ఆయన బిడ్డగా గనక జీవించగలిగితే ఆహా నీకు ఎంత ధన్యత ఉండదు ఆ ధన్యత యస్సు క్రీస్తు ప్రభు ఎందుకు రాబోతున్నారు అని అంటే నెంబర్ వన్ ఆయన మనల్ని తన రాకడలో రహస్య రాకడలో మధ్యాకాశపు పెండ్లి విందులో మనల్ని తనతో పాటు ఆ విందులో ఉంచుకోవాలని ఆశతో ఆయన రాబోతున్నారు ఎంత గొప్ప విషయం ఆయన మధ్యాకాశపు పెండ్లి విందులో మనల్ని ప్రిలేరా తనతో ఆ విందులో పాలు పొంపులు పొందే ధన్యతను భాగ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు నీకు కూడా ఆశ ఉండాలి కదా నువ్వు కూడా ఆశ కలిగి ఉండాలి కదా నీవు కూడా ఆశ కలిగి ఉంటే ఇదనే రక్షణ పొందావు రక్షణ పొందేవా ఆయన కొరకు సిద్ధపడాల్సిన బాధ్యత నీకు నాకు మనందరికీ ఉన్నదని నేను ప్రేమతో మనం చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రాబోతున్నారు దేవుని వాక్యాన్ని చదువుదాం చూడండి యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుకుందాం నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను రెండు స్థలంలో మీరు నుండిలాగన మరలా వచ్చి నా యుద్ధం నుండి మిమ్మల్ని తీసుకొని పోదును నంది పిల్లలు ఈ భాగం మనకు బాగా తెలుసు యశ్వభువారు అంటున్నారు నా తండ్రి ఇంట అనేక నివాసములు లేని ఎడలు మీతో చెప్పు అని చెబుతూ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను రెండు స్థలంలో మీరు నెండలాగున మరలా వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను దేవునికి స్తోత్రం ప్రియమైన సోదరి సోదరులారా యేసు ప్రభు వారు ఇక్కడ మాట ఎందుకు తాను ఈ లోకానికి మళ్ళీ మరలా వస్తాను మరలా వస్తానని చెప్తూ ఉన్నారు అని అంటే ఆయన మరలా వచ్చుట్లో ఉన్న ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఆయన మనకు పరలోకంలో ఒక నివాసాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు ఎవరైతే మారుమనసు పొంది ఎవరైతే బాప్తిని తీసుకొని ఎవరైతే ఆయన రాకడ కొరకు పరిశుద్ధంగా నమ్మకంగా యథార్థంగా జీవించు వారి కొరకు ఆయన నూతన దేశంలో ఆ పరలోకపు దేశ్యంలో ఒక గృహాన్ని సిద్ధం ఉన్నాడు ఆయనతో మనం ఉండడానికి దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన విషయం మనము నిత్యము ఆయనతో ఉండడానికి ఆయన మన కొరకు నివాసమును సిద్ధం చేస్తున్నాడు ప్రిల్లరా ఆయన ఎందుకు ఆయన రాబోతున్నాడంటే అక్కడికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు ప్రిలేరా మనం ఒక గృహాన్ని కట్టుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంటా ఉంటుంది గృహాన్ని నిర్మించుకుంటున్నామంటే ఇది ఎప్పుడైపోద్దా ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్దామా ఎప్పుడు సంతోషంగా ఉందామా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం ఏమండి ఎంతకాలం ఉంటాం ఆ ఇంట్లో ఈ లోకలు బ్రతికినంతవరకు కదా వంద సంవత్సరాలు ఏం బ్రతకం కదా ఆ ఇంటికి వంద సంవత్సరాల ఆయువు కూడా ఉండదు కదా ప్రియరా కానీ ఒక అద్భుత విషయం చెప్పిన పరలోకంలో నీ కొరకు నిర్మించబడే గృహం ఉన్నదే దాంట్లో యుగయుగాలు ఉంటావు ఆ ఇల్లు యుగయుగాలు ఉండేది దాని కొరకే ఈ ప్రయాస ఆ శ్రేష్ఠమైన స్థితిని పొందుకోవాలని ఎస్ క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి సులువులో తన ప్రాణాన్ని పెట్టి నిన్ను రక్షించి తన బిడ్డగా చేసుకోవడానికి చేసిన కార్యం ఇది ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించి ఆయనకు నివేద ఎంత ఉద్దేశాలు ఎంత గొప్ప గొప్ప ఉద్దేశాలు ఒకసారి ఆలోచన చేయాలి ఆయన నిన్ను ఎంతో ప్రేమించుచున్నాడు నీకు ఒక నివాసాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అది శాశ్వతమైన నివాసం నిత్యం ఉండే నివాసం అది నిత్య ఆనందంతో కూడిన నివాసం అది కన్నీళ్ళు లేని దేశం అది యొక్క అవసరం లేని దేశం అది జైలు లేని దేశం అది ప్రా ఓ కర్మాగారాలు లేవు పిల్లల ఆకలి దప్పులే లేవు నిత్యానందం తలల మీద ఉండే దేశం పరలోక దేశం అక్కడ శ్రేష్టమైన నివాసాన్ని నీ కొరకు నా కొరకు తనని అంగీకరించిన వారందరి కొరకు ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినండి ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరచున్న ఆ నివాసంలో మనం ఉండటం కొరకాయి మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళటం కొరక ఆయన రాబోతున్నాడు ఆ నిత్య నివాసంలో చేయటం కొరకే ఆయన రాబోతున్నాడు దయచేసి ఆలోచన చేయండి నీకు ఈ నిరీక్షణ ఉన్నదా ఈ నిరీక్షణతో నువ్వు బ్రతుకుతున్నావా ఒక దైవసేనుడు అలా వెళ్తూ ఉంటే అంతగా నాగరికత కానీ తెలివి కానీ లేని ఒక సహోదరి ఆ దైవజేను కలిసినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే అయ్యా నేను చనిపోవాలనుకుంటున్నాను అని అన్నదట అన్నప్పుడు ఆ అన్నాడు అమ్మా అట్లా ఎలా చనిపోతావు అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా నీ కొరకు యశ్వభు వారు గృహాన్ని నిర్మిస్తున్నారు కదా అది పూర్తిగా ముడిపోయిన వెళ్తే అట్లాగా అప్పుడు పాపం నాగరికత కానీ తెలివి కానీ తెలియలేని లేని ఆమె ఆ తల్లి పెద్ద ఆమె ఏమన్నదంటే అయ్యా అలా ప్రార్థన చేయకూడదా ఇక నుంచి చెయ్యనిలే అయ్యా దేవునికి ప్రార్థన చేస్తుందంట నన్ను తీసుకుని వెళ్ళయ్యా నన్ను తీసుకుని వెళ్ళయ్యా అని ఆమెకేం చెప్పాలో ఎలా జీవి అర్థమైద్దో తెలియక ఆ దైవసీయుడు చెప్పిన మాట ఏంటంటే ఎందుకు అలా చేస్తావు అక్కడ ఇల్లు పూర్తి కాకపోతే అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటావు నువ్వు అన్నాడంట అహో అలా చేయకూడదయ్యా చేయలేయ్యా అంటే ఎక్కడయ్యా ఇల్లు ఇల్లు ఏందయ్యా అని అనలేదు ఆమె ఆమెకు కూడా ఉన్న నిరీక్షణ ఏంటంటే నాకంటూ ఒక గృహం దేశ క్రీస్తు ప్రభు వారు నిర్మిస్తున్నారు అనే ఒక అద్భుతమైన నిరీక్షణ తామున్నది ఉన్నది జాగ్రత్తగా వినండి ఆమెకి ఈ లోక సంబంధమైన నాగరికత తెలియదు ఆమెకు ఈ లోక సంబంధమైన తెలివితేలు తెలియవు ఈ లోక సంబంధమైన పరిస్థితులు అర్థం కావు కానీ ఆమెకు పరలోక సంబంధమైన సంగతులు అర్థమయ్యాయి ఇంకా అంతకంటే ఏం కావాలంటారు ఎంత గొప్ప విషయం ఇది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నీవు నీ జీవితంలో ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రభుకి నీ మీద ఎంత గొప్ప గొప్ప ఉద్దేశాలు నీకు గుర్తించాలి ఆయన నీకు నిత్య నివాసాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు తనతో నిన్ను ఉంచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకొరకు ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు ఎంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు వారు ఎందుకు రాబోతున్నారు అని అంటే మధ్యాకాశ పెండ్లి విందులో ఆయన మనల్ని తనతో ఆ విందులో పాలు పుంపులు పొందడం కొరకై ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడం కొరకు రాబోతున్నాడు మధ్యాకాశానికి వస్తాడు బోర ఊదినప్పుడు ప్రిల్లరు మృతులు లేపబెడతారు వారితో పాటు మనము కూడా ఎత్తబడి ఆ మేఘముల మీద కొనుక్కోబడి మధ్యాకాశానికి వెళ్తాం ఆ గొప్ప విందులో పాల్గొని పొందుతాం అందుకొరకు ఆయన రాబోతున్నాడు రెండవది ఆయన మన కొరకు పరలోకంలో నివాసాన్ని సిద్ధం చేస్తున్నాడు ఆ నివాసంలో ఉండటం కొరకై మనం తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు ప్రిలేరా ఈ శ్రేష్టమైన సంగతులు విన్నా నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఏం ఆలోచన చేస్తున్నావు ఈ నిరీక్షణతో నువ్వు బ్రతుకుతున్నావా ఈ నిరీక్షణతో జీవించచున్నావా నిరీక్షణ ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు రక్షించబడి అనుదినము నమ్మకంగా ప్రభు కొరకు సిద్ధపడితే బలారా ఈ విషయాలు నీకు శ్రేష్టమైనవిగా ఉంటాయి ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడబడతావు మరికొన్ని విషయాలు తదుపరి మనం భాగంలో విందాం మనందరినీ కూడా ప్రభు తనతో ఉంచుకొని నాశనపడుతుంటుండగా నీవు కూడా అటువంటి ఆశ కలిగి జీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తున్నాను దేవుడి ఈ మాటలు మనం ఎన్నికల్లో దీవించుగాక ఆమె ప్రార్థన ప్రియమైన పర్లకిపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మా కొరకు ప్రభా మీరు సెలవులో చేసిన త్యాగము ఆ గొప్ప కార్యమును బట్టి నేను స్థుతించు దాని ద్వారా మాకు గొప్ప రక్షణ దయచేశారు మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు దగ్గిల తండ్రి ఆ రక్షణను బట్టి ప్రభా మాకు కలిగిన ధాన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నీ ప్రైవేట్గా జీవించడం ద్వారా మాకు ఇటువంటి ధన్యత మేము పొందుకోబోతున్నాము మా కొరకు మీరు నీ గ్రంథంలో రాశించిన విషయాలు కొరకే స్తోత్రాలు మీరు మరలా వస్తానని చెప్పారయ్యా రక్షణ పొందిన మమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పావు ప్రభా దాని కొరకు నీ భక్తులైన వారు ఎదురు చూశారు ప్రభా తమ జీవితాలను ముగించుకుని దగ్గరికి వచ్చారు ప్రభా నా తండ్రి మీరు రాబోయే దినాలు ఎలా ఉంటాయో మీరు చెప్పిన గురుతులు నెరవేర్చబడుతున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం అయితే మీరు ఎప్పుడు వస్తారనేది కాదు కానీ మేము నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకైనా నీకు స్తోత్రాలు నిత్య జీవిలో ప్రవేశించడం కొరకు సిద్ధపడిన జీవితాలు మాకు కావాలని మీరు మాతో మాట్లాడినందుకైనా నీకు స్తోత్రాలు అటువంటి జీవితం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్క వ్యక్తికి మీరు దయచేయండి అలాగే ఈ కార్యక్రమం వీక్షించిన నీ బిడ్డలో బలహీనలు ఉన్న జ్ఞాపం చేసుకుని నీ బిడ్డకు బలం దయచేయండి ఆరోగ్యం దయచేయండి శక్తి ప్రభా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అలాగే నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ఒకవేళ ఎవరైనా సరే తమ ప్రియులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉంటే దయగల తండ్రి నీ బిడ్డలకు కావాల్సిన ఆదరణ దయచేయండి చదువుకున్న వీళ్ళ చదువుల్లో మీరు తోడుగా వివాహం ఎదుకొచ్చిన వీళ్ళ వివాహ విషయాలు సహాయం చేయండి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జాబ్ విషయాలు మీరు సహాయం చేయండి మరి విశేషంగా కుటుంబాలు కుటుంబాలుగా నేను రాకడ కొరకే రాజ్యం కొరకే సిద్ధపడి కృపను దయచేసి దీవించి మహిమ పొందండి నామను ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడి కొంచెం తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ అద్వితీయ నాదుడైన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి శాంతి సమాధాన ఆదరణ ఆనందం ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరికి ఆయన రాకుడి కొరకు ఎదురు చూస్తున్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక ఆమెన్ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నేను సిద్ధపరచు స్వరము క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరిచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సితప